నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉభయదారులు సమిష్టిగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు కంకణబద్ధులు కావాలని పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ పేర్కొన్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం సాయంత్రం కాణిపాకం ఆలయ పరిపాలనా భవనంలోని సమావేశపు మందిరంలో చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోల్తో పాటు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు కాణిపాకం దేవస్థానం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తృప్తికరమైనటువంటి సౌకర్యాలని దర్శనాలను ఏర్పాటు చేసి పంపిస్తామన్నటువంటి తుది నిర్ణయానికి రావడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల టైంలోనే కాదు, ఇతర టైంలో కూడా వచ్చిన ప్రతి భక్తుడు సంతృప్తికరంగా దర్శనం చేసుకుని సకల సౌకర్యాలతో తిరిగి వెళ్ళే విధంగా అటు అధికార యంత్రాంగం, ఇటు పాలకులు కూడా తగు ఏర్పాట్లు చేయాలన్నటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. దానికి సంబంధించి ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా సరిదిద్దుకోవాలని కూడా గౌరవ కలెక్టర్ గారు, ఈఓ గారికి, సిబ్బంది అందరికి కూడా సూచించడం జరిగింది. దానికి అవసరమైనటువంటి ప్రత్యేక వసతులు ఏమైనా కావాలన్నా నిరభ్యంతరంగా ఏ రకంగానూ ఇబ్బంది కలగకుండా మేము ప్రొవైడ్ చేస్తామని కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. వారికి దేవస్థానం తరఫున, అదేవిధంగా భక్తుల తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అదే సమయంలో వచ్చిన ప్రతి భక్తుడు కూడా సంతృప్తికరంగా వెళ్తారన్నటువంటి నమ్మకం, ధీమా మాకు ఈరోజు కలిగింది. బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక అలంకరణలు మొదలుకొని ఈసారి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ట్రాఫిక్ మొదలుకొని విఐపీలు మొదలుకొని సామాన్య భక్తులందరికీ కూడా ప్రాధాన్యతలు తగ్గకుండా సౌకర్యాలు ఉంటాయన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. అలాగే సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఎవరైతే డబ్బులు పెట్టి గదులు తీసుకోలేకుంటారో, లేకపోతే ఉచిత గదులు పొందడానికి సౌలభ్యం కుదరదో, అలాంటి వాళ్ళకు కూడా ఈసారి ప్రత్యేక టెంట్లు కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి సూచన చేయడం జరిగింది. కాబట్టి ఎవరు బ్రహ్మోత్సవాల టైంలో మేము వస్తే దర్శనం దొరుకుతుందో లేదో అన్నటువంటి అపోహకపోవద్దు. అందరినీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలకి అధికారుల తరఫున, పాలకుల తరఫున, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున స్వాగతం పలుకుతున్నాం. అందరూ రండి, స్వామివారిని దర్శించుకోండి, సకల సౌకర్యాలతో స్వామివారి ఆశీస్సులు పొందండి. వికలాంగులకి ఎవరైనా, వికలాంగులు వృద్ధులే కాదు, ఎవరు వచ్చినా, నేను ఇందాక చెప్పాను, విఐపీ అయినా సామాన్యుడైనా వారి వారి ప్రాధాన్యతలకు ఏమాత్రం లోటు రాకుండా సగౌరవమైనటువంటి పద్ధతిలో సకల సౌకర్యాలతో స్వామివారి దర్శనం జరుగుతుంది. దీనికి ఉభయదారులు, కాణిపాకం ఆలయంలో ఉభయదారుల యొక్క ప్రాధాన్యత మీకు అందరికీ తెలిసిందే. వాళ్ళకి స్వామివారి దేవస్థానానికి విడదీయరానేటువంటి అనుబంధం ఉంది. కాబట్టి ఆ అనుబంధం కలిగినటువంటి, అదృష్టం కలిగినటువంటి ఆ 14 గ్రామాల ఉభయదారులకి, ఆ 14 గ్రామాల యొక్క ఉభయం ఇస్తున్నటువంటి వంశస్థులకు అందరికి కూడా, వాళ్ళకి కూడా ఏ లోటు రాకుండా, వారి గౌరవానికి ఇబ్బందులు కలగకుండా వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఈసారి కొన్ని సవరణలు, సూచనలు చేయడం జరిగింది. ఎందుకంటే దేవస్థానానికి భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నటువంటి సమయంలో మనం ఉభయం ఇచ్చే సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో రాకుండా ఒక నిర్దేశితమైనటువంటి సమయంలో వస్తే బాగుంటుంది అన్నటువంటి సూచన ఇక్కడ వచ్చింది. దాన్ని కూడా ఉభయదారులు పరిశీలించి ఆమోదయోగ్యమైనటువంటి కార్యనిర్వహణకు ఏ రకమైనటువంటి భంగం వాటిల్లినటువంటి నిర్ణయానికి వస్తారన్నటువంటి అభిప్రాయం నాలో కలుగుతోంది. ఖచ్చితంగా వాళ్ళు ఆ విధంగా వస్తారని కూడా ఆశిస్తున్నాం. వారికి సగౌరవంగా దేవస్థాన మర్యాదలకు లోటు ఉండదని కూడా వారికి మాటిస్తున్నాం. ఎక్కడ లేనటువంటి వైవిధ్యమైనటువంటి సౌలభ్యం చెప్పాను. మిగిలిన వాళ్ళందరూ బయట నుంచి వాలంటీర్లు తీసుకోవాలా? ఇక్కడ 14 గ్రామాల ఉభయదారులు, ఉభయదారులు అంటే వాళ్ళు వాలంటీర్లే. దేవునికి
అంటే ఈ దేవస్థానం ఏర్పాటైనప్పటి నుంచి ఈ గ్రామాల్లో దేవుడి యొక్క సేవలు అనుబంధమైనది కాబట్టి ఈ 14 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి వంశస్థుడు ఒక వాహన సేవకు వాళ్ళందరూ కూడా ఉభయదారులు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సేవలో పాల్గొంటారు. ఒకవేళ అట్లాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వస్తే వారిని తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు అయితే అట్లాంటి పరిస్థితులు రాలేదు, వచ్చినప్పుడు ఖచ్చితంగా అలాంటి పరిశీలన జరుగుతుంది. కాణిపాకు దేవస్థానం వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకి ఉచిత అన్నదాన ప్రసాదం నిరాఘాటంగా సాగుతుంది. ఎవరు ఇక్కడికి వచ్చి ఆకలితో వెళ్లకుండా ఉండే విధంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గతంలో కన్నా కూడా ఇంకా మెరుగ్గా వచ్చిన ప్రతి భక్తుడు తృప్తికరంగా భోజనం చేసే విధంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఈసారి ఎక్కువ మందికి చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మూడు పూట అంటే ఒక పూట మాత్రం